హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. ఈరోజు నేను మీకు బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎక్కువసేపు రావాలంటే ఏం చేయాలి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో అందుకోసం ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్లో గ్రీనిఫై అని యాప్ని సెర్చ్ చేయండి. వచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేశాక యాప్ని ఓపెన్ చేయండి. సో మనకు యాప్ని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో మనకి మళ్ళీ ఇలా వస్తుంది. సో ఇప్పుడు మై డివైస్ ఈజ్ నాట్ రూటెడ్ మీద సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు పర్మిషన్ అడుగుతుంది. సో గ్రాంట్ పర్మిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత గ్రీనిఫై యాప్ ఎక్కడ ఉందో చూసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిట్ యూసేజ్ యాక్సెస్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు ఫినిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనబడుతుంది. సో ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత యాప్స్ అన్నింటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ కీబోర్డ్ ఉంటుంది, ఆ కీబోర్డ్ని మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. సో ఇట్లా యాప్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మనం ఇట్లా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ని చేస్తామో, సో అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ అన్నిటిని కూడా ఈ యాప్ అనేది క్లోజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇది క్లోజ్ చేస్తుందో అప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అనేది తగ్గిపోతుంది. సో మనకి బ్యాటరీ ఛార్జింగ్ అనేది కూడా ఎక్కువసేపు అనేది వస్తుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.